యేసు ఎవరో నాకు తెలియదు, సులువుగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ఉన్నారా మన మధ్య సులువుగా అబద్ధాలు చెప్పేసేటటువంటి దేవుడు? అబద్ధములను చెప్పేటటువంటి సేవకులను ఇష్టపడనే ఇష్టపడ్డు. ఎందుకని? వాడు మొదటి నుంచి అబద్ధకుడు, హంతకుడు. ఎవరతను? సాతాను. అబద్ధములకు జనకుడు వాడు. అబద్ధములు చెప్పే నాలుక ఉన్నట్లయితే ఈరోజు మనం జయించాలి. చిన్న చిన్న విషయాలకి అబద్ధం చెప్పేస్తాం. కొన్ని సందర్భాల్లో మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరో మీకోసం వస్తారు, పాస్టర్ గారు ఉన్నారా మీ ఇంట్లో? లేరండి. కొడుకు మమ్మీని చూస్తాడు, కొడుకు డాడీని చూస్తాడు. ఓహో, నేను అబద్ధికులకు పుట్టానన్నమాట, ఇప్పుడు దాకా పాస్టర్ గారికి పుట్టాను అనుకున్నా, పాస్టర్ అమ్మకి పుట్టాను అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది ఎవరికి పుట్టానని, ఒక అబద్ధికులకు పుట్టానని చెప్పి. దారుణం. సేవా జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి. మనం సత్యమే పలికేటటువంటి సేవకులుగా ఉండాలంటే ఖచ్చితంగా మరలా చెప్తున్నా, ఒకే ఒక ఆధారము దేవునితో సత్సంబంధము, ప్రార్థనా జీవితంలో స్థిరత్వము, వాక్యాన్ని ధ్యానించే తత్వము మనల్ని కాపాడుతుంది. అబద్ధం చెప్తున్నాడు, భయపడుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధమే ఆనాడు అబ్రహాము తన భార్యను కోల్పోయే స్థితికి తీసుకెళ్ళింది. ఎవరేమే నా సహోదరి, అమ్మా ఏమవుతాడు ఆయన? మా అన్నయ్య పద అయితే నువ్వు ఫరో తీసుకురమ్మన్నాడు. కళ్ళ ముందే తన భార్య కొనిపోబడిందండి. అబ్రహాము చేతగాని వాడిగా మౌనంగా ఉండిపోయాడండి. అబద్ధము తన భార్యను ఆ రోజు అబ్రహాము కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అబద్ధమే గెహజీకి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చింది. అబద్ధమే అననీయ సపీరను మరణానికి ఈడ్చుకొని పోయింది. దయచేసి వినండి, తన అబద్ధం వల్ల తన భార్యకు ఎంతో అపాయం రాబోతుందని తెలిస్తే అబ్రహాము అబద్ధం ఆడేవాడు కాదు. ఆనాడు అబద్ధమే అనేక మంది యాజకులను పొట్టను పెట్టుకునే విధంగా చేసింది. ఎవరు అబద్ధము? దావీదు అబద్ధము. దావీదు ఎందుకు ఒంటరిగా వచ్చావు? రాజు పని మీద వచ్చా. వాస్తవంగా రాజు పని మీద రాలా, రాజు తరుముతూ ఉంటే భయపడి వచ్చాడు. రాజు పని మీద వచ్చా అని అబద్ధం చెప్పేశాడు. నిజమేనేమో అని చెప్పేసి పాపం రాజుకు రాజుకు గొల్యాతు కత్తిని ఇచ్చాడు. దావీదుకు గొల్యాతు కత్తిని ఇచ్చాడు, దావీదుకు ఆహారము పెట్టాడు. ఆ విషయం కాస్త తెలుసుకుని సౌలు ఏం చేశాడు? 80కు పైగా ఉన్న యాజకుల్ని చంపి పడేశాడు. అబద్ధమే ఆ రోజు దావీదు అబద్ధమే 80కు పైగా యాజకులను పట్టున పెట్టుకుంది. అనుకోలే దావీదు ఆ రోజు అబద్ధం చెప్తే ఇంతమంది యాజకులు చచ్చిపోతారని. దయచేసి వినండి, సేవకులు మనం అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు, అబద్ధికునికి మనం ఆసరాగా ఉండడానికి వీల్లేదు. ఆనాడు ఎందుకని పేతురు అబద్ధం చెప్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో గడపవలసిన విధంగా గడపలేదు కాబట్టి. చివరిగా ఇవన్నీ జరిగిన తర్వాత కోడి ఏం చేసింది? కూసింది. ఎప్పుడైతే కోడి కూసిందో జరిగింది ఏమిటి? లూకా 22:52 చదివేసి ముగించేద్దాం. లూకా 22:50-62 62 అప్పుడు ప్రభు ఇంకొంచెం 60వచనం కూడా ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అనిను. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసెను. కనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగను అని అందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. పశ్చాత్తాపము, గర్వము, సోమరితనము, కోపము, అసహనము, దూరము, ఇంకా భయము, అబద్ధము, చివరిగా పశ్చాత్తాపము. మధ్యలో చలిమంట కార్యక్రమం ఉందిగా. లోక స్నేహము, లోకస్తులతో కూర్చున్నాడు వెళ్ళి, లోక స్నేహము అది నేను ఇంకా వివరించలేకపోయా. ఆనాడు పేతురు పడిపోవడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి.
ఉందా మనలో గర్వము, ఉందా మనలో సోమరితనము, ఉందా మనలో కోపము, ఉందా మనలో అసహనము, ఉందా మనలో దేవునికి దూరమైనటువంటి జీవిత విధానము, ఉన్నదా అబద్ధము, ఉన్నదా లోక స్నేహము, ఉన్నదా శరీర సుఖము, భయము. చివరిగా వీటన్నిటి మధ్య ఆ కోడి కూసినప్పుడు పేతుర్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే తన తప్పును ఒప్పుకున్నాడు. ప్రభువా అనుకున్నానయ్యా, నీకంటే బాగా తెలుసని అనుకున్నానయ్యా, తప్పు చెయ్యను అని అనుకున్నానయ్యా, వీళ్ళందరికంటే గొప్ప ఉండని తేలిపోయిందయ్యా. ఏమిటి నా బ్రతుకేమిటో, నా ఆత్మీయత ఏమిటో? క్షమించు నాయన, నన్ను క్షమించు. పశ్చాత్తాపడ్డాడు, ప్రభువు కనికరించాడు, పేతుర్ని మరలా సేవలో ఉపయోగించుకున్నాడు. ఒకసారి వాక్య పరిచర్ చేస్తే 3,000 మంది మారారు, మరొకసారి వాక్య పరిచర్ చేస్తే 5,000 మంది మారారు. అతడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతడు నీడ పడితే రోగాలతో వాళ్ళు లేచి నిలబడ్డారు. ఎలా సాధ్యమైంది? పశ్చాత్తాపంతో సాధ్యమైంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవడం వల్ల సాధ్యమైంది. ఈరోజు లోపాన్ని సరిచేసుకుందామా? ఈరోజు మన హృదయాల్ని సరిచేసుకుందామా? ఈరోజు ప్రభువును అడుగుదామా? ఏమని ప్రభువా, బూజు దులుపు ప్రభువా, ఏమడుగుదాం? బూజు దులుపు అన్నావా, లేకపోతే ప్రభువా ఆ సాలిడు జంపు ప్రభువా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రభువు సందో వీలున్న వాళ్ళు మోకరించగలవారు. ఒకవేళ మీ హృదయం మిమ్మల్ని మోకరింప చేస్తున్నట్లయితే, మోకరించాలనిపిస్తున్నట్లయితే మోకరించండి. మనల్ని మనం సరిచేసుకుందాం. అయ్యో గర్వము ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుందో, ప్రభావితం చేస్తుందో విన్నా. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమంటే చేయడే, మెలుగుగా ఉండమంటే ఉండడే, నిద్రబోతుతనం, సోమరితనం, నిద్రబోతుతనం, తిండిబోతుతనం, ఇవి సైతాను యొక్క తంత్రాలు. సేవకు శత్రువులో నీవు తిండిపోతువైనట్లయితే నీ నోటికి కత్తి పెట్టుకో. సోమరిపోతువైనట్లయితే ఆ సోమరితనాన్ని విడిచిపెట్టు, లేకపోతే దరిద్రం వచ్చి పడుతుంది. ఈరోజు ప్రభువు నడుగు, ప్రభువు నిజమే కొంచెం ఎక్కువగా నిద్రపోతున్నా నాయనా, నిద్ర పైన నాకు జయం దయచేయి. కొంచెం తిండి పట్ల మక్కువ ఎక్కువ, ప్రభువా తిండిపోతుగా ఉన్న నన్ను విడిపించు నాయన. ప్రార్థనా జీవితం పట్ల అలసత్వము, నిర్లక్ష్యము, ఈరోజు నుంచి ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటాను, ప్రార్థనాపరునిగా మారుతాను, ఉదయం 5 గంటలకు లేచి 7 గంటల వరకు నీ సన్నిధిలో గడుపుతాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రార్థిస్తాను. ప్రభువా నా ఆత్మీయ జీవితాన్ని నిర్మించు నాయన, నిర్మించయ్యా, నిర్మించు నాయన. శోధనలో ప్రవేశించకుండా, సైతాన్ని యొక్క ఉచ్చులో పడిపోకుండా, శరీర ఈచ్ఛకు లోబడకుండా తండ్రి, వాసించినట్టుగా జీవించే శక్తి నాకు దయచేయి. ప్రార్థనా జీవితాన్ని నిర్మించు నాయన. లోతు వెళ్ళి బిల్డింగ్ కట్టాడు, కానీ అబ్రహం అయితే బలిపీఠాన్ని కట్టాడు. అయ్యా ఎక్కడికి వెళితే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ నన్ను నేను సమర్పించుకునే బలిపీఠము కట్టే జీవితం నాకు దయచేయి. నాకున్న సమస్తాన్ని నీకు అర్పించే ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయి. సరిచేసుకుందామా హృదయాన్ని? కోపము నాలో ఎక్కువ నాయన, ఆ కోపంతో ఎలా పడితే అలా మాట్లాడతా, ఎలా పడితే అలా వ్యవహరిస్తా, ఎంతైనా ఎంత మాట అయినా అనేస్తా, నన్ను క్షమించు నాయన. ఆ కోపమే ఆనాడు
మోషేను చేరుకోవలసిన స్థలానికి చేరుకోకుండా చేసింది. సేవకులమైన మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏమిటి, మనం మందిరం నడిపిస్తున్నాం కరెక్టే, మనం చేరుకోబోతున్నామా? మనం మందిరం నడిపిస్తున్నాం కరెక్టే, మనం వెళ్ళబోతున్నామా? ఆనాడు మోషే లక్షల మందిని నడిపించాడు కానీ తాను చేరుకోలేకపోయాడు. అయ్యో అయ్యో, మనం అంతమందిని నడిపించిన తర్వాత మనం చేరుకోలేకపోతే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఎందుకు దేవుడు పరిశుద్ధంగా లెక్కింపు చేశాడు? మనల్ని మనం సరిచేసుకోవడానికేగా సరిచేసుకుందాం. భయాన్ని పక్కన పెట్టేద్దాం. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సహోదరుడు సహోదరి భయపడుతున్నావేమో, దిగ్భ్రాంతి గురవుతున్నావేమో, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, నా సేవ పని అయిపోయింది అనుకుంటున్నావేమో, లేదు. దేవుని చిత్తానుసారంగా జీవించే సేవకుడు అయితే నీ పని కాలేదు, ఇప్పుడే నీ పని మొదలు కాబోతుంది, ఇప్పుడే నీ సేవ మొదలు కాబోతుంది. నీ ద్వారా శ్రేష్టమైన సేవ చేయించాలని చెప్పే ఇక్కడకు నిన్ను నేను తీసుకొచ్చా, నిన్ను బలపరచాలని, నిన్ను సరిచేయాలని, పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చుకోవాలనే ఉద్దేశంతో నిన్ను నడిపించా. అసలు అసలైన సేవ ఇప్పుడు మొదలవుతుంది. సహోదర సహోదరి, పునరంకితం చేసుకుందాం. దూరమైపోయావేమో దేవునికి, సేవకుడివే, కాపరివే, బోధకుడివే, శిష్యుడివే, క్రైస్తవుడివే, క్రీస్తును వెంబడిస్తున్న వాడివే, కానీ దూరముగా వెంబడిస్తున్నావు. నీకు దేవునికి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది, నీకు దేవునికి మధ్య చాలా పాపములు పెరిగిపోయినాయి. ఈరోజు ఏ పాపమైతే దేవునికి నిన్ను దూరం చేసిందో, ఏ పాపమైతే, ఏ అలవాటు అయితే, ఏ రుగ్మ, ఏ పాపిష్టి కార్యమైతే, పరిచయమైతే, చనువైతే, శరీర కార్యమైతే దేవునికి నేను దూరం చేసిందాం. ఒప్పుకుంటావా? ఈరోజు ఒకప్పుడు ఎంతో రోషంగా జీవించా, పౌరుషంగా జీవించా, కానీ ఈరోజు నాయన నీకు దూరం అయిపోయానయ్యా, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయాను నాయన, వాక్యం పట్ల ఉన్న శ్రద్ధకు దూరం అయిపోయాను, గొప్ప సాక్ష్యానికి, గొప్ప సేవకు, ఆత్మల సంపాదనకు, గొప్ప ఉజ్జీవానికి, పరిశుద్ధమైన జీవితానికి దూరం అయిపోయాను, నీకే దూరం అయిపోయాను, నన్ను క్షమించయ్యా. ఈరోజు తిరిగి దేవుని దగ్గరికి వచ్చేస్తావా? బహు దగ్గరగా వచ్చేస్తావా? నీ భయాలు పక్కన పెట్టి, నీ అబద్ధాలు పక్కన పెట్టి, లోక స్నేహాన్ని పక్కన పెట్టి, శరీర సంబంధమైన సుఖభోగాన్ని పక్కన పెట్టి, అది చల్లిమంట కాగే సమయమా? కాదు, తన ఆత్మీయతను మండించుకోవాల్సిన సమయం. కానీ పేతురు తన శరీరాన్ని సుఖంతో నింపుకుంటున్నాడు. సహోదర సహోదరి, ఇది సుఖపడే సమయం కాదు, శరీరాన్ని సుఖపెట్టుకునే సమయం కాదు, ఇది ఆత్మలను పట్టుకునే సమయం, సంఘాన్ని కట్టుకునే సమయం. ఈరోజు ప్రభుత్వం చెప్తావా, నాయన నేను నా శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నా, క్షమించయ్యా, నా జీవితాన్ని కట్టుకోవాలి, ఓ అద్భుతమైన మందిరాన్ని కట్టుకోవాలి, అటు చెబుతున్నాను దయచేయ్యా. చివరికి పేతురు తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు పశ్చాత్తాపడదామా? మనం తప్పు తెలుసుకుందామా? లోపాన్ని గ్రహిద్దామా? ప్రభువా నన్ను క్షమించు. బయటికి గొప్ప సేవకునిగా కనిపిస్తున్నాను కానీ, బయటికి కాపరిగా కనిపిస్తున్నాను కానీ, బయటికి సువార్థికునిగా కనిపిస్తున్నాను కానీ, లోపల నాకు శక్తి లేదయ్యా. ఆనాడు శిష్యులు ఏ రీతిగా ఆ తండ్రి కుమారుని తీసుకొచ్చినప్పుడు బయటికి శిష్యులుగా కనిపించినప్పటికీ లోపల సత్తువ లేని శిష్యులుగా మిగిలిపోయారే. అయ్యా, సత్తువు లేని సేవకుణ్ణి అయ్యా, శక్తి లేని సేవకుణ్ణి, నన్ను శక్తితో నింపవా, నన్ను బలముతో నింపవా, ఆత్మ బలముతో నింపవా. నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. పేతురు పశ్చాత్తాపము, పేతురు పశ్చాత్తాపమే పేతురుకి మరొక అవకాశం ఇచ్చింది. నీ పశ్చాత్తాపమే, నీ ఒప్పుకోలే, నీ ప్రార్థనే
నిన్ను ఉజ్జీవింపచేస్తుంది. నీ సంఘాన్ని ఉజ్జీవింపచేస్తుంది. నిన్ను పట్టి పీడిస్తున్న సైతాను శత్రువు నుండి విడిపిస్తుంది, బలహీనతలను తొలగిస్తుంది, పాపపు సాలీడును చంపేస్తుంది. అది నీ ప్రార్థనే, నీ ప్రార్థనే. హృదయపూర్వకంగా ప్రార్థించి, మనస్ఫూర్తిగా ప్రార్థించి, నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డులన్నీ తొలగించుకుంటూ ప్రార్థించి, పశ్చాత్తాపంతో ప్రార్థించి. ఆనాడు దారి పక్కన కూర్చున్న గుడ్డివాడు దావీదు కుమారుడా దాడి పోవద్దు అరిచి ప్రార్థన చేశాడు, గట్టిగా అరిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన యేసు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన యేసు ఆలకించాలి, ఈరోజు నీ ప్రార్థన యేసు వినాలి. Some of
దేవునితో దూరమై ఆ దూరము నీకు మిగిల్చే విషాదాన్ని సహించగలవాను చేసిన పాపం వల్ల వచ్చే శిక్షను పేతురు తల్లడిల్లిపోయాడు. నేను చాలా బలవంతుని అనుకున్నాను, యేసయ్య కంటే ఎక్కువ నాకే తెలుసు అనుకున్నాను, నా చుట్టూ ఉన్నవారి కంటే నేనే ఘనుణ్ణి అనుకున్నాను. యేసయ్య కోసం ప్రాణం పెట్టానని ప్రగల్భాలు పలికాను, ఆవేశంతో కత్తి దూశాను, కానీ తీరా చూస్తే అందరికంటే ముందుగానే పారిపోయాను. యేసు ఎవరో తెలియదని బొంకేశాను. నేనేమిటో నా బ్రతుకేమిటో యేసు ఒక కోడి ద్వారా బయట పెట్టేశాడు. సహోదర సహోదరి, మనమేమిటో మన బ్రతుకేమిటో ఈరోజు దేవుడు బయట పెట్టాడు. మన ముందున్నది ఒక్కటే
మన బలహీనమైన జీవితాన్ని, మన బడాయితనాన్ని, మన గర్వాన్ని, మన అబద్ధాన్ని, మన భయాన్ని, లోక స్నేహాన్ని, సుఖభోగాన్ని ఈరోజు యేసయ్య సన్నిధిలో సమాధి చేయాలి. జీవిస్తే ఇక మీదట యేసు కొరకే జీవించాలి, యేసు వలే జీవించాలి, యేసులా సేవ చేయాలి. హృదయపూర్వకంగా ప్రభుని అడుగుదాం, ప్రభువా నిజమైన జీవితంలో నీ వాక్యం పట్ల తృష్ణ లేదు, ఎందుకో కనీసం ఒక రెండు మూడు అధ్యాయాలు కూడా నేను చదవలేను, నన్ను క్షమించయ్యా. కాసేపు కుదురుగా నీ సన్నిధిలో మోకరించలేను, ప్రార్థన చేయలేను, నన్ను క్షమించు నాయన. సంఘము నా మీద ఆధారపడి ఉన్నదని తెలిసినా, వారికి ఆత్మీయంగా భోజనం పెట్టాలని తెలిసినా, నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి చక్కని ఆహారాన్ని సిద్ధపరచుకోలేని ఒక బలహీనుణ్ణి క్షమించయ్యా. కోపం అయితే చాలా ఉంది, ఆవేశం ఇంకా ఉంది, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే స్థితి ఉంది, శరీరాన్ని సుఖపెట్టుకోవాలి అనే ఆశ ఉంది, ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనే భయం ఉంది, కానీ ఉండాల్సిన భక్తే లేకుండా పోయింది, నీ పట్ల ఉండాల్సిన విశ్వాసమే కరువు అయింది. ప్రభువా నన్ను క్షమించు. హృదయపూర్వకంగా ప్రార్థించేద్దామా. నీ హృదయంలో ఉన్న భారం అంతా ఈ సమయంలో దిగిపోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి కఠినత్వము కరిగిపోవాలి. చాలా కాలముగా గూడు కట్టుకొని ఉన్న చీకటి క్రియలు విడిచిపోవాలి. హృదయపూర్వకంగా ప్రభువును అడుగుదాం. పేతురుకి ఏ నూతనత్వాన్ని ఇచ్చావో నాకు అది దయచేయి నాయన. పేతురుకి ఏ ఆత్మ బలాన్ని ఇచ్చావో నాకు ఆ బలం దయచేయి నాయన. పేతురుని ఏ శక్తితో నింపావో ఆ శక్తితో నన్ను నింపు నాయన. పేతురుని ఏ ధైర్యముతో నింపావో, ఏ రోషముతో నింపావో, ఏ అధికారముతో నింపావో, ఏ ఆత్మతో నింపావో నాయన, నన్ను అదే ఆత్మతో, అదే శక్తితో, అదే బలముతో, అదే ధైర్యముతో, అదే వాక్కుతో నన్ను నింపు నాయన, నన్ను నింపు, మమ్ములను నింపు నాయన. మాలో ఉన్న ప్రతి బలహీనత మా నుంచి తీసివేయ. ఇక మీదట బలహీనుడు చెప్పాలి, నేను బలవంతుణ్ణి. ఇక మీదట చిన్న సంఘము కలవాడు చెప్పాలి, నాది పెద్ద సంఘము కాబోతుంది. ఇక మీదట ఒక సంఘము కలవాడు చెప్పాలి, నాలుగు సంఘాలు స్థాపించబోతున్నాను. ప్రభువాది కృప, అట్టి ఉజ్జీవము, అట్టి మహాభాగ్యము ఈ పాస్టర్స్ ప్రీచర్స్ సమిట్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి దయచేయండి, అట్టి కృపతో నింపండి తండ్రి. ఏ కృపతోనైతే నన్ను ఈ సంఘాన్ని నింపావో, ఏ ఆశీర్వాదముతోనైతే నన్ను ఈ సంఘాన్ని నింపావో, అదే కృపతో, అదే వాక్కుతో, అదే ఆత్మబలముతో, అదే సత్యముతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నింపండి నాయన. ఓ గొప్ప ఉజ్జీవము ఈరోజే ప్రతి ఒక్కరిలో ప్రారంభం కావాలి. మేము హైదరాబాద్ వెళ్ళి ఉజ్జీవింపబడి తిరిగి వచ్చాం.
మా సోమరితనం పోయింది, మా బద్ధకము పోయింది, అబద్ధములు పోయినాయి, నిర్లక్ష్యము పోయింది, భయము పోయింది, దేవుని ఆత్మ కార్యము మొదలైంది, దేవుని శక్తి ప్రారంభమైంది, దేవుని ఉజ్జీవము ఆరంభమైంది. అట్టి విశ్వాసముతో, అట్టి బలముతో నీ సన్నిధిలో నుండి నాయన మేము వెళ్తున్నాము. కనికరించి, కృపతో కనికరముతో నింపి ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ సన్నిధిలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడా, బహుబలముగా మా హృదయాల్లో మీ కార్యమును జరిగించండి. బహుబలముగా మేము ఎటువంటి సేవ చేయాలో మాకు తెలియచేయండి. బహుస్పష్టముగా మాతో మాట్లాడండి. నాయన, ఇక్కడికి మమ్మల్ని చేర్చింది, తీసుకొచ్చింది హైదరాబాద్ ఒక ట్రిప్ వేసి వెళ్ళడానికి కాదు నాయన. ఉజ్జీవింపబడి, బహుగా బలపరచబడి, కంప్లీట్గా శుద్ధి చేయబడి పరిశుద్ధమైన సేవ చేయటానికి, అద్భుతమైన సేవ చేయటానికి ఈ పాస్టర్స్ ప్రీచర్స్ సమ్మిట్ 2016 ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరుపురాని మీటింగ్గా మిగిలిపోవాలి, అద్భుతమైనటువంటి మీటింగ్గా మిగిలిపోవాలి. ఆ మీటింగ్లోనే దేవుడు మాతో మాట్లాడాడు, ఆ మీటింగ్లోనే దేవుడు మమ్మల్ని సరిచేశాడు, ఆ మీటింగ్లోనే మాలో ఉన్న పాపం అంతటిని కడిగి వేశాడు, ఆ మీటింగ్లోనే దేవుడు మమ్మల్ని అధికమైన శక్తితో నింపాడు, ఆ మీటింగ్లోనే గొప్ప ఉజ్జీవము నా జీవితంలో, నా సేవలో ప్రారంభమైంది అని నాయన మా ప్రియులు జీవితాంతము జ్ఞాపకం పెట్టుకొని నేను ఇంకనూ ఘనపరచాలి, అద్భుతమైన సేవ చేయాలి, అటు కృపదయ చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాస్టర్స్ అండ్ ప్రీచర్స్ మీట్ లేక సమ్మిట్ మాకెంతో దీవెనకరంగా ఉంది అన్న దేవ మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా. తండ్రి బిడ్డలము, ఆయా ప్రాంతాల్లో సేవ చేయడానికి ఏర్పరచబడిన వారము, ఒక్కొక్కరం ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క పల్లెలో ఉంటున్నాం, కానీ ఒకరోజు మేమందరం కూడా ఒకే ఇంటిలో ఉంటాం, అది నీ ఇంటిలో ఉంటాం నాయన. ఒకే చోట నివసించబోతున్నాం పరలోకంలో, ఒకే చోట ఒకే ఇంట్లో నివసించబోయే మేము ఒకే హృదయం కలిగి, ఒకే భారం కలిగి, ఒకే నిర్దిష్టమైన గురి కలిగి సేవ చేయటం గొప్ప ధన్యత. నీ సేవకునిగా నాయన వీరి పట్ల ఎంతో కొంత బాధ్యత మీరు నా హృదయంలో పెట్టారు నాయన. బహుగా ఫలించిన చెట్టు తన ఫలములను పంచిపెడుతుంది, అలాగే ఫలించిన మందిరంగా మేము పొందుకున్న ఆశీర్వాదాలు ప్రతి సేవకుడు పొందుకోవాలని, మేము పొందుకున్న కృప ప్రతి సేవకుడు పొందుకొని వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాయన. అదే దృక్పథంతో ఈ పాస్టర్స్ ప్రీచర్స్ సమ్మిట్ ప్రారంభించాం. మీరే నాయన దీనికి ప్రారంభకులు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మరింత ఉజ్జీవముతో, మరింత ఆత్మీయంగా, మరింత ఫలభరితముగా నాయన ఈ పాస్టర్స్ ప్రీచర్స్ సమ్మిట్ జరుగులా ఉన్న సహాయం చేయండి. ఉజ్జీవము ప్రారంభమైంది అని నేను నమ్ముతున్నాను. ఆ ఉజ్జీవం ప్రతి ప్రాంతాన్ని కదిలించబోతుందని విశ్వసిస్తున్నాను. రాబోయే రోజుల్లో నాయన ప్రపంచ దేశాలు ఇండియా అని పలకబోతున్నాయి. కారణము మీరు చేయబోతున్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన సేవను బట్టి. స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ సన్నిధిలో బలం పొందుకున్న మేము మరింత బలముతో సేవ చేసే శక్తినివ్వమని, విశ్రాంతి తీసుకోబోతుండగా మాకు కావలసినటువంటి నాయన విశ్రాంతినివ్వమని, రేపటి కొరకు మమ్మను సిద్ధపరచమని. ఎవరైతే కల్వరి టెంపుల్తో పాటు కలిసి సేవ చేయాలనుకుంటున్నారో వారు యోగ్యులైనట్లయితే నాయన అటు అవకాశం దయచేయండి. ఎవరైతే ఆయా ప్రాంతాల్లో ఉండి కల్వరి టెంపుల్ తరఫున ఆ ప్రాంతంలో వారి సేవ వారు చేస్తూనే, వారి సంఘాన్ని వారు నడిపిస్తూనే, కల్వరిని ప్రేమించే, కల్వరికి సహకరించేటటువంటి సహకారులుగా, కోఆర్డినేటర్స్గా,
నాయన మేము ఉంటాము అంటున్న వారిని కూడా దీవించండి. ఇప్పటి నుంచే రాబోయేటటువంటి నాయన సమిట్ కొరకు మేము ప్లాన్ చేయటానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి మౌనంగా ఉండక సేవకులను బలపరిచి ప్రోత్సహించి ఇప్పటి నుంచే సిద్ధపరచాలి. నాయన సంఘము బలహీనంగా ఉంటే మేము బలపరుస్తాం, కానీ మేం బలహీనంగా ఉంటే ఎవరు నాయన మమ్మల్ని బలపరిచేది? మీరే కదా. అలా బలపరచడానికే కదా ఈ పీపీఎస్ పాస్టర్స్ ప్రీచర్స్ సమిట్ మీరు ప్రారంభించారు. ఇది మా జీవితాంతం వరకు నీ రాకడ వరకు కొనసాగులను సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్.